టైం ఒకటి నాయితే తిండి తిప్పలేదు ఇప్పుడు పోయి చికెన్ తెచ్చుకున్నా నేను ఇటువంటి టైంలోనే తొందరగా పెళ్లి చేసుకో ఒకటే నాయి తిండి లేదు తిప్పలేదు అదే పెన్లా ఉంటాయి మంచిగా వండి పెడుతుండే ఫోన్ చేసి రండి తొందరగా రండి అని పిలుస్తుండే బయట వెదర్ కూడా సల్ల ఉంది మంచిగా నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట నమస్తే అందరికీ ఎట్లున్నారు అందరూ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్ సో ఇవాళ సో ఇవాళ మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం ఇవాళ నుండి సో వీక్లీ ఒకసారి సండే వీక్లీ ఒక వీడియో వస్తుంది క్వశ్చన్ అండ్ ఆన్సర్ది దానికి నేను ఇన్స్టాగ్రామ్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ పోల్ పెడతాను అనమాట సో అందులో అడిగిన క్వశ్చన్స్కి నేను ఇక్కడ ఆన్సర్ చేస్తాను సో మీరు కూడా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే పోయి అక్కడ ఫాలో అవ్వండి మీరు కూడా నేను క్వశ్చన్ అడగచ్చు మీ క్వశ్చన్ కూడా నేను రిప్లై ఇస్తాను అనమాట సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి బ్రో వన్ మంత్ గ్యాప్ వస్తే ఎలా రావాలి ఫామ్లోకి ఓకే సో ఇప్పుడు అంటే లైక్ ఇప్పుడు మీరు వర్కౌట్ చేస్తున్నారు లైక్ మీదే మీకు ఏదో ఒక ఇష్యూ వల్ల లైక్ మీరు ఏమన్నా బిజీ వర్క్ షెడ్యూల్ వల్ల దేనివల్ల అయినా సరే మీరు వర్కౌట్ బంద్ చేయాల్సి వచ్చింది ఒక వన్ మంత్ వరకు మీరు వర్కౌట్ బంద్ చేస్తున్నారు బట్ మళ్ళీ ఫామ్లోకి ఎట్లా రావాలి సో అప్పుడు ఏం చేయాలంటే మీరు ఫుల్ బాడీ వర్కౌట్స్ చేయాలి లైక్ ఒక ఒక టె ఒక టెన్ డేస్ లైక్ వన్ వీక్ టెన్ డేస్ ఏంటంటే ఫుల్ బాడీ వర్కౌట్స్ చేయాలి ఫుల్ బాడీ వర్కౌట్స్ ఇట్లా ఒక డే వర్కౌట్ చేసి ఒక డే రెస్ట్ చేయాలన్నమాట ఇట్లా ఆల్టర్నేట్ డేస్ చేయాలి ఫుల్ బాడీ వర్కౌట్స్ సో అట్లా ఫుల్ బాడీ వర్కౌట్స్ ఒక వన్ వీక్ టెన్ డేస్ చేసి దాని తర్వాత మళ్ళీ మీరు నార్మల్గా పుల్ లెగ్స్ ఆర్ ఏదైతే మీరు స్ప్లిట్ ఫాలో అవుతారో ఆ స్పిట్లో మళ్ళీ కంటిన్యూ చేసుకుంటా పోతే అయిపోతుంది సో ఒక వన్ వీక్ టెన్ డేస్ మాత్రం ఫుల్ బాడీ వకౌట్ చేసి మళ్ళీ ఫామ్లోకి రావచ్చు అంతే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి బ్రో వితౌట్ డైట్ వర్కౌట్ చేయొచ్చా డైట్కి మనీ లేని వాళ్ళ గురించి ఓకే సో ఇప్పుడు డైట్కి పైసలు ఉండవు కదా సో వాళ్ళు వితౌట్ డైట్ డైట్ తీసుకోకుండా వర్కౌట్ చేయొచ్చా అంటే మంచిగా ఏమంటారు ఏం ఫికర్ లేకుండా మంచిగా హ్యాపీగా చేయొచ్చు కాకపోతే ఏందిరా అంటే మీకు మీ బాడీలో అనేది ఏం లైక్ చేంజెస్ అనేవి ఇట్లా ఎక్కువ చేంజెస్ అనేవి ఉండవు కొంచెం కొంచెం చేంజెస్ అనిపిస్తాయి ఎందుకరా అంటే మీరు డైట్ కరెక్ట్ క్లీన్గా పెట్టుకుంటేనే సో మీరు ఎట్లయితే తింటారో మీ మీరు కనిపిస్తారు కనిపిస్తారనమాట సో మీరు డైట్ క్లీన్గా హై ప్రోటీన్ డైట్ పెట్టుకొని మంచిగా క్లీన్గా తింటే మీరు ఆటోమేటిక్లీ మీకు మంచి షేప్ వచ్చి మంచిగా మస్కులర్గా మంచిగా కనిపిస్తారనమాట సో మీరు డైట్ క్లీన్ లేకపోతే ఏందరా అంటే మీరు వర్కౌట్స్ చేయొచ్చు అప్పుడు ఏమవుతుందా అంటే మీకు మీ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది మీ అపీరెన్స్ బిల్డ్ అవ్వకపోయినా మీ పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అపీరెన్స్ బిల్డ్ అవుతుంది బట్ కంపేర్ టు మంచి డైట్ తీసుకునే వాళ్ళతో కంపేర్ చేస్తే తక్కువ మీకు బాడీ మజిల్స్ షేప్ అనేది కొంత తక్కువ తక్కువ ఉంటుంది అనమాట అంత మంచిగా రాదు ఓకే సో కాకపోతే మీ పర్ఫార్మెన్స్ అనేది బిల్డ్ అవుతుంది సో మీరు వర్కౌట్ చేసేదాన్ని బట్టి నేను ఒక షార్ట్ వీడియో కూడా చేసినాను ఏమని మీ అపీరెన్స్ అనేది మీరు తీసుకునే డైట్ పైన డిపెండ్ ఉంటుంది మీ పర్ఫార్మెన్స్ అనేది మీరు చేసే వర్కౌట్ పైన డిపెండ్ అయి ఉంటుంది మీరు డైట్ లేకుండా వర్కౌట్ చేస్తే ఏంద్రా అంటే మీ పర్ఫార్మెన్స్ బిల్డ్ అవుతుంది కాకపోతే మీ అపీరియన్స్ అనేది బిల్డ్ అవ్వదు అంటే డైట్ తీసుకునే వాళ్ళతో పోలిస్తే అంత మంచిగా మీకు షేప్ అండ్ మజిల్ అనేది రాదనమాట సో థర్డ్ క్వశ్చన్ ఎందుకంటే థర్డ్ క్వశ్చన్ ఇది చాలా అంటే చాలా మంది అడిగారు దీన్ని ఈ క్వశ్చన్ని ఏందరా అంటే బ్రో నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా ఎందుకు బ్రో మనకి గర్ల్ లో చెప్పండి గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఇంత హ్యాపీగా నా ఇప్పుడు నాకు ఇంత పురుసత్ ఉంటుండే మీకు యూట్యూబ్ ఛానల్ వచ్చి యూట్యూబ్ వీడియో చేసుకుంటా అక్కడ ట్రేడింగ్ చేసుకుంటా ఇంత పురుసత్తు ఉంటుండేనా నాకు ఇంకెవరు రాత్రి అంతా ఫోన్ పట్టుకొని ఒకటే తెల్లవారు ఫోన్ ఆడుకుంటా అవి చేసుకుంటా వీకెండ్ వస్తుంది వాళ్ళు పోరిని వేసుకుని అటో ఇటో తిరుగుకుంటా అంత ఇవన్నీ చాలు ఉంటుండే ఇంత మంచిగా చిల్లుగా బిందాసుగా ఇంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నా లైఫ్ అంటే పోరి లేదని అర్థం సో నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు ఉన్నా కూడా లేదని చెప్పాలి ఎందుకు రా అంటే మా అమ్మ వస్తుంది వీడియో గుద్దా అవ్వకూడదు అదే మ్యాజిక్ సో ఓకే చూసినా చూడకపోయినా అది మా అమ్మాయి ఆబ్వియస్లీ మా అమ్మ చూస్తుంది కాకపోతే ఏందిరా అంటే గర్ల్ ఫ్రెండ్ లేదు నాకు నాకు ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ని పెట్టుకోవాలి చేసుకోవాలని చెప్పి మనకంతా ఇప్పుడు ఏందిరా అంటే మనకి ఫస్ట్ లైఫ్లో మంచిగా సెటిల్ కావాలి గట్టి పైసలు సంపాదించాలి ఒక స్టేజ్ ఉండాలి తర్వాత డైరెక్ట్ పెళ్ళే ఇక ఈ గర్ల్ ఫ్రెండ్లు లవ్వులు లష్కర్లు ఇవన్నీ టైం వేస్ట్ వారాలి ఇవన్నీ పెట్టుకోకూరి అక్కడ నీకు ఏదైనా సి మంచి 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 టాపిక్ ఇది దీని గురించి కొంచెం మనం పొడిగిద్దాం దీని గురించి మంచిగా మాడదాం మనం ఏందంటే సి ఇప్పుడు మీకు ఏదైనా పోరి కనపడ్డదనుకో లైక్ ఇప్పుడు మీకు ఏదైనా ఏదైనా అమ్మాయి కనపడ్డదనుకో ఎవరైనా నచ్చిరు మీకు సో మీరు ఏందిరా అంటే ఒకవేళ మీకు ఏది అనిపిస్తారు చెప్పండి బయ్యి ఇంకొకటి ఇప్పుడు చాలామంది ఏందిరా అంటే ఈ లవ్ అని చెప్పి చీజ్ చేస్తున్నారు చాలామంది పోరి పోరి పోరాడు ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఇద్దరు అమ్మాయికి ఇప్పుడు వాళ్ళు లస్ట్ కోసం చేస్తున్నారు కాకపోతే అంటే దానికి లవ్ అని చెప్పి ఒక పేరు పెట్టి తర్వాత మళ్ళీ అది అయిపోగానే బ్రేకప్ అని చెప్పి ఇది చేసుకుంటున్నారు సో అప్పుడు ఏమవుతుందా అంటే ఒక అమ్మాయి లస్ట్ కోసం చేస్తుంది ఒక 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 స్టోరీలలో ఒక స్టోరీలలో అబ్బాయి లస్ట్ కోసం చేస్తున్నాడు సో ఇప్పుడు అవతలుడు ఏందరా అంటే వాడు సిన్సియర్గా చేసి గా చేస్తున్నాడు ఇది లస్ట్ కోసం లస్ట్ కోసం వీళ్ళు ఇదో ఇదో వాడో ఇదో చేస్తున్నారు తర్వాత అది ఎడికెడుకో ఎడికెడుకో తీసుకోబోతున్నాయి స్టోరీలుగా సో అది చాలా దారుణానికి దారి తీస్తున్నాయి తర్వాత కథలు సో అందుకే మీరు ఏందని అంటే ఏదన్నా కూడా కుల్లా కుల్ల ఫస్ట్ చెప్పేసేరు సరే నీకు ఇది కావాలి అమ్మాయి నుంచి నువ్వు ఇది కోరుకుంటున్నావు అదే చెప్పేసేరు అరే బై నువ్వు నాకు నచ్చినవు సో లెట్స్ హుకప్ అది అని చెప్పి మీరు మా ఆడుకుంటే ఒకవేళ ఆమె కూడా ఇంట్రెస్ట్ ఉంటే హుకప్స్కి వస్తారు చేస్తారా అయిపోయింది ఎంజాయ్ చేస్తారా పక్కకపోయా గంతే అట్లా ఉండాలి లేదంటే నీకు ఇంత రంగానే నచ్చిందా అంటే ఈ లవ్వుల లస్కర్లు ఇవ్వకుండా డైరెక్ట్ పోయి పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి అంతే డైరెక్ట్ చెప్పేసి ఇట్లా ఇవ్వడు బై నువ్వు నాకు నచ్చినావు సో మనం పెళ్లి చేసుకుందాం ఇప్పుడు కాకపోయినా నాకు ఇట్లా ఇట్లా గోల్ ఉన్నాయి సో గిరి ఇప్పుడు ఒక వన్ ఇయర్ అయితే టూ ఇయర్స్ అయిపోతుంది నా స్టడీ కంప్లీట్ అయిపోతుంది నేను ఇట్లా జాబ్ చేద్దాం అనుకుంటున్నా ఇది ఉంది కదా ఇట్లా అయిపోయి ఇది కంప్లీట్ అయిపోతుంది సో నేను మీ ఇంట్లో వచ్చి మాట్లాడతా పెళ్ళి చేసుకుందాం ఏమంటావు చెప్పు అనాలి ఇంకొకటి అమ్మాయి వద్దు అన్నదంటే అంటే ఆక గుద్దరు మూసుకొని కూర్చోవాలి మీరు అంతే అంతేగాని ఎంబడివాడి ఇచ్చేడు ఇవన్నీ చిల్లర చిల్లర రేషాలు పెట్టుకుంటూ ఇవన్నీ పెట్టుకోవద్దు ఒక ఆటిట్యూడ్ మెయింటైన్ చేయరు రాబోయ్ నీ అవ్వ ఇప్పుడు నాకు అర్థం కాదు ఇప్పుడు పో పోరి అంటే దానికి కొమ్ములు ఉన్నాయా పోరాడు అంటే కొమ్ములు ఉన్నాయా ఇద్దరు ఒకటేసి దాని నుంచి ఇప్పుడు అమ్మాయితోని అబ్బాయికి ఎంత అవసరం ఉందో అబ్బాయితోని అమ్మాయికి కూడా అంతే అవసరం ఉంది సో అక్కడ మీరు నువ్వు లొంగాల్సిన అవసరం లేదు ఆమె లొంగాల్సిన అవసరం లేదు అర్థమైందా అంతేగా అంతేగా ఇద్దరు యాటిట్యూడ్ యాటిట్యూడ్ మెయింటైన్ చేయాల ఇద్దరు ఏ దాని నువ్వు నిన్ను నువ్వు తక్కువ చేసుకొని ఆమె కోసం ఇది చేయడం అనేది బంద్ చేసుకోర మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి ఇప్పుడు ఇది కాకపోతే ఇంకొకటి భయ్ ఇది కాకపోతే ఇంకొకటి నీ లైఫ్ పైన ఫోకస్ చేసి నీ పైన నువ్వు వర్క్ చేసుకో నీ పైన నువ్వు వర్క్ చేసి నీ పైన చేసి నీ కోసం దునియా మంది పోలీలు వస్తారు అర్థమైందా అట్లా బ్రో నీ బైసెప్ సైజ్ ఎంత నా బైసెప్ సైజు నేను టే పట్టుకొచ్చిన ఇప్పుడే కొలిసి చూద్దామని నేను ఇప్పుడు నేను మీకు తెలుసు కదా నేను ఈ సైజు షేప్ వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయను నా ఫోకస్ అంతా స్కిల్స్ అండ్ స్ట్రెంత్ పైన ఉంటుంది సో ఆటోమేటిక్ నేను క్లీన్ డైట్ తీసుకుంటే హైప్రోటీన్ డైట్ కాబట్టి సైజు షేప్ అనేది ఆటోమేటిక్లీ బిల్డ్ అవుతూనే ఉంటుంది సో నేను ఎప్పుడు కొలుచుకోలేదు ఈవెన్ నేను ఎప్పుడు నా లైఫ్లో ఇప్పుడే ఫస్ట్ టైం కొలుస్తున్నా ఉంది బైసెప్ అనేది ఎట్లా వస్తుంది గుడు ఎంత ఫిఫ్టీన్ ఓకే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది అనమాట బా సో నా బైసెప్స్ వచ్చి ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది బ్రో ఒక మంచి చాలా మంచి క్వశ్చన్ అడిగాడు మన అన్నయ్య నిఖిల్ అనుకుంటాను మిస్టర్ నిఖిల్ ఓకే నీ లైఫ్లో ఏమవుదామని ఉంటుండే ఇప్పుడు అది అచీవ్ చేసినవా లేదా కాంప్రమైజ్ అయ్యి దానికి పోయినావా చాలా మంచి క్వశ్చన్ ఓకే సో నాకు సో నాకు చిన్నప్పుడు లైక్ అంటే ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అప్పుడు మీరు నాకు చూస్తే నేను నా టిక్ టాక్ వీడియోలు ఆ రీల్స్ అన్నీ నేను ఇప్పుడు కొన్ని కొన్ని వేసాను అనమాట సో అప్పటి నుంచే నాకు యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండే లైక్ ఇండస్ట్రీలోకి పోవాలి చేయాలి అని చెప్పి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండే షార్ట్ ఫీలింగ్ కూడా చేసినాను కాకపోతే అది సంథింగ్ సంథింగ్ ఏదో ఏదో ఇష్యూల వల్ల అది రాలేదు షార్ట్ ఫీలింగ్ షార్ట్ ఫీలింగ్ ఎప్పుడు చేసినా అంటే నేను ట్వంటీ ట్వంటీలోనే చేసినాను అప్పటికి కొంచెం కొంచెం మంచి ఫిజిక్ ఉంది ఒక సోల్జర్ క్యారెక్టర్ చేసినాను అది ఇండిపెండెన్స్ డేకో ఇండిపెండెన్స్ డేకి అనుకుంటా సో ఒకటి ఒక షార్ట్ ఫిలిం కాకపోతే అది వాళ్ళు నాకు చెప్పం కూడా చెప్పలేరు సో ఇక ఏమైందో ఏం కథనో అది ఫస్ట్ మోషన్ పోస్టర్ ఒకటి ఒక పోస్టర్ ఒకటి రిలీజ్ చేసింది ఒకటి పంపినారు బస్ అంతే తర్వాత అది ఏమైందో అది వెళ్ళిపోయింది ఇక అది ఏమి ఇష్యూ ఉండను ఏమో మా ఇష్యూ కూడా తెలియదు నాకు సో నేను కూడా ఇక లైట్ తీసుకున్నాను ఎమ్మరాబాయి అని చెప్పి సో అట్లా అప్పుడు నాకు యాక్టర్ అవ్వాలి ఇండస్ట్రీలో పోవాలని చెప్పి యాక్టింగ్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉండే బట్ ఇక తర్వాత తర్వాత తెలిసింది ఏంద్రా అంటే ఇక అరే అంత ఈజీ కాదు అందులోకి మనం పోలేము సో అందులో తిరిగి చేసి అది వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పి సో అట్లా దాన్ని అక్కడితోనే ఆపేసుకోవాల్సి వచ్చింది అక్కడితోనే ఆపేసుకొని సో ఇక నాకు ఈ ఫిట్నెస్ ఎట్ ఎట్లా ఇంట్రెస్ట్ నాకు ఫిట్నెస్ అంటే నాకు చిన్నప్పటి నుంచి నాకు ఎప్పటి నుంచో ఉంది నాకు ఇది ఎట్లా రా అంటే అప్పుడు బచపన్ మీరు నాకు చూసి ఉంటారు నేను సెవెంటీన్ టూ థౌసండ్ సెవెంటీన్లోనే స్టార్ట్ చేసినాను జిమ్ మీరు నాకు జిమ్ చేసినప్పుడు నేను వర్కౌట్ స్టార్ట్ చేసినట్టు ఎట్లుంటుందో మీరు చూడవచ్చు మన వీడియోలు వేసినా కదా మీకు ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టా అదే ఇట్లాంటివన్నీ నేను వేస్తుంటా మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే పోయి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి మీకు చాలా చాలా మంచి ఫన్ కూడా ఉంటుంది నేను స్టోరీలల్లో అంటే మంచి హ్యూమర్ ఉందని నా దగ్గర అంటే మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది నా దగ్గర అని చెప్పి నేను అనుకుంటున్నాను చాలా మంది కూడా చెప్పినారనమాట సో అట్లా కొన్ని కొన్ని స్టోరీలు మంచి మంచి మీకు కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే సో పోయి ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో సో చిన్నప్పటి నుంచి నాకు మంచి ఇష్టం అంటే బాడీ పెంచాలి మంచి స్ట్రాంగ్ ఉండాలని చెప్పి ఇష్టం ఎట్లా అంటే మా అమ్మతోనే మొదలైంది అంటే మా అమ్మ చిన్నప్పటి నుంచి నాకు తిండి తినకపోతుండే చాలా ఇప్పుడు ఇప్పుడైతే ఇప్పుడు డైలీ ముక్క ముక్క లేకపోతే ఇప్పుడు డైలీ ముద్ద తిన నాకు నాకు అప్పుడైతే అస్సలు అసలు నాన్ వెజ్ తినకపోతుండే నేను మా అమ్మ కుక్కి 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 మరీ తినిపించేది ఎట్లా రా అంటే నాకు చిన్నప్పటి నుంచి నేను చిన్నప్పుడు హనుమంతుని ఫ్యాన్ నేను చిన్నప్పుడు కాదు ఇప్పుడు కూడా ఫ్యాన్ హనుమంతుడు అంటే నాకు చాలా ఇష్టం బాస్ అయితే సో ఇక ఈ హనుమంతుని ఎట్లా ఇష్టం పుట్టిందిరా అంటే మా అమ్మతోనే ఇక మా అమ్మ చిన్నప్పటి నాకు స్టోరీలు అనమాట ఇక హనుమంతుడు ఒక్క ఒక్క చేతితోనే పెద్ద గుట్టను ఎత్తుకపోయిండు ఆయన చాలా బలం ఉంటుంది ఆయన చాలా స్ట్రాంగ్ ఉంటాడు చాలా బలం ఉంటుంది ఆయనకి అది అని చెప్పి తినేటప్పుడు నువ్వు కూడా అంత బలం రావాలంటే నీకు తినాలి తినాలి అని చెప్పి మా అమ్మ ఒకటే కుక్కేది కాకపోతే అన్నమే ఇక అది అన్నమే కుక్కుడు కుక్కి 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 పెట్టేది అన్నమే ఇక అప్పుడు వాళ్ళ న్యూట్రిషన్ గురించి గురించి తెలియదు కాబట్టి సో ఇక అట్లా అట్లా సో అప్పుడు నా అప్పటి నుంచి ఇక అది ఇంకిపోయింది కదా నాకు నా సబ్ కాన్షియస్ మైండ్లా కూర్చొనిపోయింది ఏమని స్ట్రాంగ్ కావాలి స్ట్రాంగ్ కావాలి హనుమంతులు లాగా కావాలి స్ట్రాంగ్ ఉండాలి స్ట్రాంగ్ ఉండాలి స్ట్రాంగ్ 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 అన్నది నాకు నా సబ్ కాన్షియస్ మైండ్లో ఫిక్స్ అయిపోయింది అనమాట సో అది స్ట్రాంగ్ 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 అని చెప్పింది కానీ నాకు వచ్చాగలేదు నాకు మీరు చూసినారు కదా అప్పుడు నేను జిమ్ జాయిన్ అయినప్పుడు నేను పెద్దగా హైట్ కూడా లేదు నేను ఫైవ్ ఫీట్ ఉన్న అంతే ఇప్పుడు ఫైవ్ సెవెన్ ఉన్నాయి ఇప్పుడు సో అప్పుడు ఫైవ్ ఫీట్ ఉన్నా అప్పుడు హైట్ గురించి కూడా నేను కేర్ చేయలేదా అని చెప్పి పోయి జిమ్ షురు చేసిన అనమాట నేను అప్పుడే ఇప్పుడు ఇది ఏడుకోబోతుంది స్టోరీ ఇది నేను నా నా ఈ లైక్ నేను ఎట్లా స్టార్ట్ ఈ జిమ్ స్టార్ట్ చేసింది దీని గురించి అనేది ఒక డిఫరెంట్ ఒక స్టోరీ నా స్టోరీ మొత్తం అనేది ఒక నాకు ఒక టెన్ కే టెన్ కే రీచ్ అయిన తర్వాత నేను నా స్టోరీ అనేది మొత్తం నేను పెడతాను పోస్ట్ చేస్తాను సో తొందర వీడియోని షేర్ కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి తొందరగా నాకు టెన్కే వచ్చేటట్టు టెన్ కే మనకి టెన్ కే తెప్పిస్తే నా ఫుల్ కంప్లీట్ స్టోరీ అనేది నేను ఒక స్పెషల్గా ఒక వీడియో చేసి దాంట్లో క్లియర్ చెప్తాను అనమాట ఓకే సో అది కథ యాక్టర్ అవుదాం అనుకున్నా బట్ యాక్టర్ అవ్వకుండా ఇప్పుడు ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అనమాట యూట్యూబర్ సో అది అండ్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి బ్రో నే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంది అమ్మో ఇది చాలా చాలా అంటే చాలా మంచి క్వశ్చన్ నా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వస్తే బ్రో నేను చదివింది థర్డ్ క్లాస్ మాత్రమే థర్డ్ స్టాండర్డ్ నేను థర్డ్ స్టాండర్డ్లోనే ఆపేసిన మొత్తం ఓకేనా అది కూడా మా ఊర్లోనే మా ఊరికి పక్క ఊర్లో ఇంగ్లీష్ మీడియం అందులోనే చదివినాను అది కూడా థర్డ్ క్లాస్ వరకే చదివినాను నాకు అప్పటి నుంచే నాకు ఇప్పుడు ఇది ఈ జాబులు అంటే నాకు అస్సలు చెడ్డ చిరాకు నాకు ఒక కింద పని చేసాడు అంటేనే నాకు అస్సలు నచ్చదు సో అందుకే నేను అమ్మ ఈ చదువుకొని జాబులు గీబులు ఏం రాబోయే ఇవని మనతోని కాదు ఒక కింద పని చేసుడే మనతోని కాదు చదువుకొని జాబులు చేసుకోడు అంటే మనతోని కాదు అని చెప్పి అప్పుడు అంటే మనకు తెలియదు కదా లైక్ అంటే ఇట్లా ఇట్లా డాక్టర్ ఇట్లా డాక్టర్కి డాక్టర్ తీసుకోవా థర్డ్ క్లాస్లో ఏం తెలుసు పోయి బంకచక్కలు చెప్పినా ఇంట్లో సో మా అయ్యా అవ్వడం ఫస్ట్ అప్పుడు కొట్టిండు ఫస్ట్ ఉడైనా కొడకూడదు సో అప్పుడు మంచి వాళ్ళ కొట్టిండు మొత్తం మంచిగా మెత్త కొట్టిండు అయినా కూడా మనం ఏం లేదు ఓ పెద్ద స్టోల్ చేసినాం తీసుకుని హాస్టల్లో వాడేసిండు హాస్టల్లోకి దేనికి వచ్చినాం అన్నీ చాలా చేసిన కథలు అవన్నీ కథలు తెలియాలంటే మీరు నాకు కంప్లీట్ ఆ వీడియో కోసం మీరు నాకు కామెంట్లు చేసి చెప్తే ఆయన కూడా టెన్కే అయిన తర్వాత టెన్కే అయిన తర్వాత కంప్లీట్గా నా బయోగ్రఫీ మొత్తం చెప్తాను పోయి ఒక వీడియో డెడికే చేస్తాను మస్తు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మనం మస్తు కథలు వాడడం చిన్నప్పుడు మనం మస్తు కథలు పడడం సో అది చాలా బాగుంటుంది స్టోరీ నాది సో మీరు టెన్కే టెన్కే అయిన తర్వాత నేను చెప్తాను అనమాట అట్లా సో అట్లా నేను చదివింది థర్డ్ క్లాస్ మాత్రమే సో నేను ఓపెన్ యూనివర్సిటీలో టెన్త్ది ఎగ్జామ్ రాసాను అది కూడా మా షార్నార్లో సాధనాలి నడిచింది ఎందుకు రా అంటే మనకు అక్కడ కులయామ్ చీటింగ్ నచ్చింది అనమాట సో మంచిగా చూసుకుంటా అన్నీ చేసి అక్కడిక్కడ టెన్త్ సర్టిఫికెట్లు వచ్చేసినా మొత్తం టెన్త్ కంప్లీట్ చేసినాం సో ఇప్పుడు నాకు దగ్గర టెన్త్ సర్టిఫికేట్లు ఉన్నాయి టెన్త్ పాస్ కాకపోతే నేను చదివింది స్కూల్కి పోయి కరెక్ట్ చదివిందని అంటే థర్డ్ క్లాస్ మాత్రం ఇది ఎట్లా బ్రో మరి ఫిట్నెస్ లో ఇంత నాలెడ్జ్ ఇది ఎట్లా బ్రో ఇప్పుడు ఇంగ్లీష్ కూడా బాగానే మాడుతావు అండి ఇంగ్లీష్ కూడా బాగానే మాడతావు ఇవన్నీ చేస్తావు కదా ఎట్లా అంటే అంతే జస్ట్ ఇంట్రెస్ట్ పోయి అంతే నేను నాకు ఇంగ్లీష్ ఇవి ఇప్పుడు అంటే అప్పటికే థర్డ్ క్లాస్లో చదివిన కాడికైనా కూడా ఇంగ్లీష్లో చాటింగ్ చేసుడు ఇంగ్లీష్లో తెలుగుని ఇంగ్లీష్లో రాయడము ఇవి ఫోన్ అంతా అప్పుడు మనకు చిన్నప్పుడు మస్తునియ ఫోన్లో షోక్ ఉండే నాకు నాకు అప్పుడు నేను ఎట్లా ఎట్లారంటే సంవత్సరంలో ఐదారు ఫోన్ చేంజ్ చేస్తుంది ఫోన్లో షోక్ తో ఫోన్ల ఫోన్లో ఉండే నాకు సో అది అది తర్వాత విషయం ఇంట్రెస్ట్తోనే ఇంట్రెస్ట్తోనే అంతా సో ఇంట్రెస్ట్తో నేర్చుకొని చేసి ఇదంతా ఇప్పుడు ఇదంతా కథ నడిపిస్తున్నాను అనమాట అంతే సో ఇవాళ ఈ వీడియో క్వశ్చన్ అండ్ ఆన్సర్ వీడియో ఇంతతో నేను ఎండి చేద్దాం సో ఇంకా మీరు క్వశ్చన్స్ నన్ను అడగాలి ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఎట్లాంటి డౌట్ ఉన్నా సరే మీరు నాకు క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే ఫిట్నెస్ సంబంధించిన లైక్ ఫిట్నెస్ సంబంధించిన లైఫ్ స్టైల్ సంబంధించిన ఏదైనా సరే మీరు నాకు క్వశ్చన్స్ అడగాలనుకుంటే అనుకుంటే మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో వచ్చి అడగొచ్చు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి అక్కడ వచ్చి నేను అక్కడ వీక్లీ పోల్ పెడతాను అనమాట క్వశ్చన్ అండ్ ఆన్సర్ది సో మీరు అక్కడ నాకు క్వశ్చన్స్ అడిగితే ఆ టాప్ క్వశ్చన్స్ తీసుకొచ్చి టాప్ ఫైవ్ క్వశ్చన్స్ నేను ఇక్కడ వీడియో చేస్తాను అనమాట సో అట్లా అంతే మళ్ళీ ఇలా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్తో ప్లీజ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అందరికీ తెలియాలి మనం ఏందో సో ఇప్పుడు మనకి ఇందులో చాలా మంది చాలా మిస్గైడ్ చేస్తున్నారు ఫిట్నెస్ని అయితే మొత్తం ఎంత అంటే అంత కాంప్లికేటెడ్ చేస్తున్నారు పోయి ఇది ఒక్కటే ఫిట్నెస్ ని బాడీ బిల్డింగ్ని రెండు మిక్స్ చేసేసి బాడీ బిల్డర్ అంటే ఫిట్నెస్ ఫిట్నెస్ అంటేనే బాడీ బిల్డర్ అంటే తిరిగి తీసుకొచ్చారు సో అది కాదు ఫిట్నెస్ అంటే ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ బాడీ బిల్డింగ్ అది ఒక స్పోర్ట్ అది కంప్లీట్ డిఫరెంట్ ఫిట్నెస్ ఇది ఒక స్పోర్ట్ ఇది స్పోర్ట్ కాదు ఫిట్నెస్ అనేది లైఫ్ స్టైల్ ఇది కంప్లీట్ డిఫరెంట్ అర్థమైందా దీన్ని దాన్ని తీసుకొచ్చి మొత్తం మిక్స్ చేసేసి ఉడకబెట్టిన చికెన్ తినాలి ఇవే తినాలి ఎగ్గుల ఎల్లో తినొద్దు ఎల్లో తీసి పడేయాలి ఫ్యాట్ అసలే తినొద్దు మనం ఫ్యాట్ అయిపోతాం ఇవన్నీ అన్నీ లత్కోరు లత్కోరు అన్నీ బుర్రలు ఇవన్నీ ఇది సిక్స్ ప్యాక్ సిక్స్ ప్యాక్ మెయింటైన్ చేయడం మంచి బాడీకి ఏం చేయడం అంటే అది ఒక పెద్ద ఇక అమ్మో అమ్మో అది కాదు రో అది కానీ కాదు ఇక మనతోని అవి సూదులే తీసుకోవాలి దానికి సెరైడ్సే తీసుకోవాలి లేకపోతే అమ్మ అన్ని బంద్ చేసేయాలి ఉపకారం తినొద్దు ఉడకబెట్టినవి తినాలి మొత్తం ఇవన్నీ ఇట్లా వేసుకోవాలని చెప్పి మొత్తం ఎంత అంటే మొత్తం కాంప్లికేటెడ్ చేసి వాడేసారు సో అవన్నీ కాదు చాలా సింపుల్ మీరు నా వీడియోలు చూస్తే నా ఫుల్ డే ఆఫ్ ఇంటింగ్ చూస్తే మీకు అయిపోతుంది నేను పురుషత్ మంచిగా ఛాయ్ తాగుతా అన్నం తింటా అన్నీ తింటా నేను మంచిగా అన్నం కూడా కూర కూడా కదా ఎట్లా మంచిగా అన్ని మసాలాలు వేసుకొని మసాలాలు వేసుకొని పుస్తాద్గా ఇంట్లో ఎట్లా వండుతాం అట్లనే వండుకొని తింటా అర్థమైందా సో అట్లా మీరు నా వీడియోలు చూస్తే మీకు అర్థమైపోతుంది సో మీరు ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ప్లీజ్ షేర్ చేయండి షేర్ చేస్తే అందరికి వెళ్తుంది మన వీడియో సో వెళ్తే అందరికి తెలుస్తుంది సో మీరు ఎట్లయితే నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నారు సో ఈ నాలెడ్జ్ని కూడా వేరే వాళ్ళకి షేర్ చేయండి సో యా ఇది ఒక పెద్ద క్వశ్చన్ అందరికి ఉన్న పెద్ద క్వశ్చన్ ఏందరా అంటే నవీనా నువ్వు ఇన్ని గలీజ్ మాటలు మాట్లాడుతావు మరి మీ ఇంట్లో చూడారా ఈ వీడియో మీ ఇంట్లో చూసి ఏమనరా అని చెప్పి అడుగుతారు చాలా మంది అడిగారు నాకు బయట మా వాళ్ళు కూడా ఫ్రెండ్స్ కూడా అరే ఎందరా బూతులు ఎందరా తక్కువ అది చేసుకోరా అని చెప్పి సో నా వీడియోస్ బ్రదర్ నా వీడియోస్ మా అన్నయ్య చూస్తాడు మా అమ్మ చూస్తుంది డాడీ అంటే ఇక డాడీ లిరిక్స్ ఎక్స్పైర్ అయిపోయారు అంత పెద్ద స్టోరీ ఇప్పుడు దాని గురించింది కానీ సో సో మా అమ్మ మా అమ్మ ఏమన్నదా అంటే సి ఏమన్నదు ఎందుకురా అంటే మా అమ్మకి తెలుసు ఏంది నా కొడుకు గలీజ్ మాటలు మాత్రమే మాట్లాడతాడు గలీజ్ పనులు ఏమి చేయడని చెప్పి సో మా అమ్మకి నా మీద నమ్మకం చాలా ఉంది ఆ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయదలుచుకోలేను నాకు సో మా అమ్మక మా అమ్మ పేరు నిలబెట్టాలని ఉంటుంది నాకు కూడా ఎప్పుడు సో సో అందుకే మా ఇంట్లో లేమనవు ఇక మా అన్న అంటావా మా అన్న నా నా లైఫ్లో నేను నేను ఎప్పుడు అని నేను అదృష్టవంతున్నే అని అనుకుంటున్నాను అనుకుంటున్నాను నేను అదృష్టవంతునే నేను ఎందుకు అంటే థింగ్ ఎవరు హ్యాపీ ఇన్ మై లైఫ్ అంటే మా అమ్మ మా అన్నయ్య బై నాకు మా మా అమ్మ మా అన్నయ్య నా జీవితంలో అంటే నేను చాలా చాలా అదృష్టవంతుడి అంత అంత మంచి అమ్మ అంత మంచి అన్నయ్య దొరికిన అందుకేందుకే మా అన్నయ్య అయితే ఇంకా వాడైతే వాడు రోజు బొద్దులు వేసి వాడిని కాలు కడిగిన ఎత్తిన పోసుకున్నప్పుడు తక్కువనే ఎందుకంటే నా నేను ఇప్పుడు ఇంత చిల్లు కొంటున్నారా అంటే నాకు దున్యా కష్టాలు ఉన్నాయి బట్ ఆ కష్టాలన్నీ మా అన్నయ్య మోస్తుడు సంతోషాన్ని అంతా నాకు ఇస్తుండు నా కష్టాలన్నీ మా అన్నయ్యనే మోస్తుండు గు నాకు నేను ఇప్పుడు వచ్చి ఇక్కడ నవ్వుతున్నా చిల్లు కొడుతున్నా ఇదంతా చేస్తున్నా అంటే మా అన్నయ్య ఉండడం వల్లనే మా అన్నయ్య వల్లనే మా అన్నయ్య లేకపోతే నేను లేను లవ్ ఈ నవీన్ గోల్డెన్ బాయ్ ఇప్పుడు ఈ కండలు వేసుకొని వచ్చి మీ ముంగట ఇదంతా ఈ ఫోన్ ఐఫోన్ మెయింటైన్ చేసుకుంటా ఇవన్నీ షోకులు చేసుకుంటా తిరుగుడు వీడియోలు తీసుడు ఇవన్నీ చేసుడు మా అన్నయ్య లేకపోతే ఇదంతా లేనే లేదు అంతే వాన్ వల్లనే ఇదంతా వాన్ వల్లనే ఇదంతా మా డాడీ ఉంటే ఎట్లా చూసుకుంటున్నాడో మా డాడీ కంటే మంచిగా చూసుకుంటాడు మా నన్ను నిజంగా నిజంగా నేను చాలా అంటే చాలా అదృష్టవంతున్నాయి ఇంకోటి మా అమ్మ మా అమ్మ ఇప్పుడు మా అమ్మ దగ్గర ఇప్పుడు నేను మీరు అనుకుంటారు అన్నాను అన్నాను తోపానా తురుమన అని చెప్పి ఇప్పుడు కొంతమంది అంటారు అను అన్నాను తోప అన్నాను మస్తు డేర్ అన్నాను మస్తు డేరాంగ్ అన్నాను తోపాన తురుమానా అని చెప్పి ఇది అంతే ఎడికెళ్ళి వచ్చింది అంటే మా అమ్మ వాళ్ళని మా మా అమ్మ వాళ్ళనే వన్ పర్సెంట్ కూడా భయం ఉండదు మా అమ్మకి ఎవడనున్నాను అవతలలో ఎవడను అని తప్పు వేసిందంటే ఆ అమ్మ జాతి జాతిని మింగేస్తుంది అమ్మ తిట్టి వాడేస్తుంది ఆడెవ్వడను నని నీ అవ్వను తర్వాత ఎవ్వడను నన్ను అని ఫస్ట్ ఏమన్నా గలత్ మాట్లాడినావు అంటే నీ గుద్ద పలగాల్సిందే అంతే సో అట్లా ఈ తెగింపు ఈ ధైర్యం అంతా మా అమ్మ దగ్గర నుంచి వచ్చింది యా అంతే అనమాట అలా బాయ్ రైట్ ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవా మరి హోళా పాపి మకాలిదే దేత కాఫీ పరిజిందగీ మే బడ్నే కే లియే కబీ నా చాటి తీన్ బటన్